జాబ్ కి వెళ్ళే వాళ్ళ అలా రెడీ అయ్యి మార్నింగ్ ఎక్కడికి బయలుదేరావ్? నేను ఆడికి పోతే నీకేంది? ఆహా, నాకేమి కాదు. కానీ నీకే పని లేదు కదా, ఎక్కడికి వెళ్తున్నావా అని. ఆ, పని లేదన్నానని ఫీల్ అవ్వకు సీను. ఇక్కడ సిన్సియర్ గా పని చేసి సాలరీ తీసుకోవాల్సిన వాళ్ళే పని చేస్తున్నట్టు నటిస్తూ పని దొంగలుగా డబ్బులు దొంగతనం చేసే దొంగలుగా తయారవుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఈ ఇంటి యజమానిగా ఏ పని లేని నువ్వు గ్రేటేగా. మిస్టర్ శ్రీనివాస్, మీరు ఏనుగు లాంటి వారు. ఏనుగు ఏం పని చేస్తుందండి? పని చేయట్లేదని ఏనుగు విలువ ఏమైనా తగ్గుతుందా? రోడ్డు మీద ఎన్నో జంతువులు, ఏనుగు నా మాట అంటే అది పట్టించుకుంటుందా? నువ్వు నిజంగా చాలా గొప్పదానివి. గొప్ప మాటలు మాట్లాడినావు సేను. ఇంతకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు. నేను ఆడికి వెళ్ళిన నీకు చెప్పాలని ఏడైనా రాసి పెట్టి ఉండదా? అదేంటి సీను అలా అంటావు? మనం మనం ఒకటే కదా, చెప్పకూడదా? మీ అమ్మ నువ్వు ఆడికన్నా వెళ్తే నాకు చెప్పి వెళ్తుండదా? అప్పుడు గుర్తుకు రాదా మనం మనం ఒకటనే? మీరు చెప్పినప్పుడు నేనే దానికి చెప్పాలి. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని అత్తయ్య అడిగితే ఏదో ఒకటి చెప్పాలి కదా. నాయనమ్మకి నువ్వేం చెప్పబడలా, నేనే చెప్పుకుంటా. అయినా ఇప్పుడు నేను ఆడికి పోవట్లా, సందు శివరం ఉన్న గుడికి పోయి దండం పెట్టుకుని వస్తా. వీళ్ళల్లో వీళ్ళకి చాలా గొడవలు ఉన్నట్టున్నాయి. మేడం గారి ప్రాపర్టీ కదా. ఒకసారి నాన్నగారు ఇటు వచ్చినప్పుడు ఇదంతా మేడం గారి ప్రాపర్టీ అని చెప్పారు. ఇక్కడికి ఎందుకు వచ్చాడినా? ఏం పని ఉంది ఈయనకి? ఎవరినైనా కలవడానికి వచ్చాడా? ముందుకెళ్దామా?
ఇప్పుడు నేను పైకి వెళ్ళానంటే నేను ఫాలో చేస్తున్నా అన్న విషయం ఆయనకు తెలిసిపోతుంది. ఈ టైంలో వెళ్ళకూడదు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. యాంద్రా అప్పుడే వచ్చేసినావా? రే యాంది ఏడికి రమ్మన్నావు? నేను బయట తిరిగేది ఎంత కష్టమో నీకు తెలుసా? ఎంత కష్టమైన నువ్వు రావాలా? నువ్వు వస్తావు. ఏ సీనా, లొంగాను కదా అని పూర్తిగా వాడేసుకోవచ్చు అనుకోద్దు. తేడా వస్తుంది. నా అవసరాన్ని అడ్డం వేసుకొని మీరు నాతో ఆడేసుకుంటున్నారు. ఆ వజ్రావతి పోలీస్ కేసు లేకుండా చేస్తానని, నువ్వు ఈ రాష్ట్రం నుంచి దాటిస్తానన్నావు. నువ్వు వెళ్ళాలంటే సిన్ని పైకెళ్ళిపోవాలా. సరే ఇప్పుడు ఏదానికి రమ్మన్నావు? సిన్ని గురించి చెప్పేదానికి. ఏం చెప్తావు? వజ్రావతిలా నువ్వు ఇంకొన్ని రోజులు ఆగమంటావా? దానికి పెండ్లయ్యి పిల్లలు పుట్టేదాకా చూసి ఆ తర్వాత ఏదైనా చేయమంటావా? అంత లేదురా రే, దాన్ని నువ్వు వెంటనే పంపించేయాలా. ఈ భూమండలం మీద అది ఎక్కువ కాలం ఉంటే నాకు పెద్ద సమస్య. ఓహో, అది ఉండడం నీకు సమస్య? అందుకేనా దాన్ని సావు కోరుకుంటుండావు? రే, అనవసరమైన మాటల్ని నెత్తినెత్తుకుంటే అవసరాలు తీరవు. జ్ఞాపకం పెట్టుకో. బాగానే గుర్తెట్టుకుండాలే. దాన్ని వేసేసినాక వెళ్ళి జైల్లో కూర్చుండే కంటే పక్క రాష్ట్రం వెళ్ళిపోయి ప్రశాంతంగా బయట తిరిగేది మేలు. చెప్పు, ఎప్పుడు చేయమంటావు ఆ పని? ఎప్పటిదాకో దేనికిరా, ఈ దినమే. పొద్దు పొయ్యాక చంద్రుడు నడినెత్తి మీదకొచ్చినాక నువ్వు ఆ ఇంట్లోకి దూరాలా, సిన్నిని పైకి పంపించేయాలా? అట్నే అట్నే అని ఆ ఇంజనీర్ గాడింటికి వెళ్ళేవు. సిన్ని ఆడలా? మరి ఆడుండది. ఆ డాక్టర్ ఇంట్లో ఉండది. సరే ఆడికే పోతా. పని అయ్యాక నాకు చెప్పు, నేను నిన్ను ఇడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తా. ఇన్ని దినాలు వజ్రావ తాపినాది కాబట్టి దానికి భూమి మీద నూకలు మిగిలుండాయి, ఇక చెల్లిపోయినాయి. నీకు దాన్ని పైకి పంపించేసినాక ఫోటో తీసి పంపిస్తా. ఇంక నువ్వు నన్ను పంపించే ఏర్పాట్లు చేసేసుకో. వస్తున్నానని నీకు ఫోన్ చేశానుగా, ఇంతలోనే నువ్వు ఎందుకు వెళ్ళావు? అసలు చిన్నిని నువ్వు ఒక్కడవే ఎందుకు తీసుకెళ్ళాలి? చిన్ని, ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా? సారు అది అర్థమైంది. ఆకర్ష్కి నాకు మధ్య జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? సారు అది మీ ఇద్దరు ఆ మాదిరిగా మాట్లాడుకుండేది
నాకు బాధ అనిపించే ఈసియమే కానీ ఇప్పుడు నాలో ఉండేది ఆ బాధ కాదు ఏరే దాని గురించి భయం భయమా వేరే విషయం గురించా ఏంటి చిన్ని ఆ విషయం ఇంజనీర్ సారు నాకు ఫోన్ చేసినారు చేసి నాకు సారీ చెప్పమన్నాడా లేకపోతే నన్ను సారీ చెప్పమన్నాడా అంటే అది చెప్పినారు ఇంగో ఇసియము చెప్పినారు ఏంటి చిన్ని ఇందాకటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఏమన్నా సమస్య వచ్చిందా సమస్య వచ్చినది కానీ మా ఇద్దరి మధ్య కాదు మన ఇద్దరి మధ్య వాట్ అసలు మేము ఇడికి రాకపోయినా బాగుండేది ఆ అవుట్ హౌస్ లో ఉండకపోయినా బాగుండేది హీటిలో యాది జరగకపోయినా మన ఇద్దరి మధ్య జరిగిన ఇసయాన్ని ఇంజనీర్ సార్ కడ దాసిపెట్టే అవసరం వచ్చుండేది కాదు మీరు ఆయనకి యాదన్నా చెప్పకూడంది చెప్తే ప్రమాదం అన్నారు ఆదానికే ఆయనకి ఇసయం ఎట్టా చెప్పాలనో అస్సలు అర్థం కావడంలా అసలు ఎందుకు ఆ విషయం చెప్పడం చెప్పమని ఓ తోడేస్తా ఉంటే ఏం చేయాలా సారు కానీ చెప్పకూడదు తప్పు చేసినోళ్ళ మాదిరి తప్పించుకు తిరగాల నా వల్ల అయ్యేలా సారు అంటే ఆకర్ష్ నీ గురించి తెలుసుకోవడానికి నీకే ఫోన్ చేసి నన్ను అడిగి తెలుసుకోమని చెప్పాడా అసలు ఏమనుకుంటున్నాడు ఆకర్ష్ నా గురించి నేనే తెలుసుకోవాల్సి రావడం నా గురించి నేనే చెప్పుకోలేకపోవడం ఈ రెండు ఎంత దారుణాలు సారు సారీ చిన్ని నా వల్ల అనవసరంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఎవరికి సార్ ఫోన్ చేస్తా ఉండారు ఇంజనీర్ సార్ కా కాదు రూపకి రూపక యాదానికి నేను ప్రేమించిన అమ్మాయి గురించి నువ్వు చెప్పలేవు నేను కూడా చెప్పలేను కానీ ఈ విషయం తెలిసిన రూప చెప్పేస్తే లా సారు రూప చెప్పదు మీరు ఫోన్ చేయక్కర్లా పెట్టేయండి అంటే తను చెప్పదు కానీ ఏమో ఒకసారి చెప్పొద్దని చెప్తే బాగుంటుంది కదా అందుకే హలో హలో రూప ఏంట్రా చెప్పు ఆకర్ష్ ఉన్నాడా లేడు ఏ తనతో ఏమైనా మాట్లాడాలా తనతో కాదు నీతోనే మాట్లాడాలి నాతోనా ఏంటది అసలు ఆకర్ష్ నా గురించి ఏమనుకుంటున్నాడు తను చిన్నికి ఫోన్ చేసి నేను ప్రేమించిన అమ్మాయి గురించి నన్ను అడిగి తెలుసుకోమన్నాడంట అవునా ఆకర్ష్ నన్ను చాలా టెన్షన్ పెడుతున్నాడు నాతో పాటు చిన్ని కూడా కంగారు పడుతుంది చాలా బాధపడుతుంది కూడా అది కాదురా నువ్వెందుకు బాధపడ్డాం ఇప్పుడేం జరిగిందని ఏం జరుగుతుందని డాక్టర్ వయ్యుండి కూడా నువ్వే ఇంత టెన్షన్ పడిపోతే ఎలా టెన్షన్ పడక ఏం చేయమంటావు రూపా ఇదేమన్నా మామూలు విషయమా మేమిద్దరం ఈ విషయం గురించి తనకి చెప్పలేకపోయినా నువ్వెక్కడ చెప్పేస్తావో అని భయం వేస్తుంది అదేంట్రా అలా మాట్లాడుతున్నా నేను ఎలా చెప్తాను లేదు రూపా నాకెందుకో చాలా భయంగా ఉంది ఏదైనా బలహీనతకి లొంగిపోయి నువ్వు కానీ బయట పెట్టేస్తావేమోనని నాకు చాలా భయం వేస్తుంది
దయచేసి చిన్ని విషయం మాత్రం నీ నోటితో నువ్వు చెప్పకూడదు. అబ్బా చెప్పనరా, చెప్పని అంటున్నాను కదా. ప్రామిస్ చేయి. ప్రామిస్. వీడిప్పుడు చిన్ని అనే పేరు ఎత్తాడంటే బావకి నిజం తెలిసిపోతుంది. అప్పుడు బావ తట్టుకోలేడు. ఏంటి రూపా, ఏం మాట్లాడమేంటి? అది ఏం మాట్లాడాలిరా, నేనేం మాట్లాడతాను చెప్పు. నువ్వేం మాట్లాడొద్దు, కానీ ఆకర్ష అసలు ఏమనుకుంటున్నాడు నా పర్సనల్ లైఫ్ గురించి? తనకెందుకు? చెప్పేస్తున్నాడు చెప్పేస్తున్నాడు, చిన్ని పేరు చెప్పేస్తున్నాడు. అసలు ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు? చూడు రూపా, నీ క్లియర్గా చెప్తున్నాను, నా లైఫ్ గురించి నేను చూసుకుంటాను. తన లైఫ్ సంతోషంగానే ఉంది కదా, తన వరకు చూసుకోమను చాలు. అంటే బావ ట్రై చేసేది కూడా నీ సంతోషం గురించే కదరా? నో రూపా, దీనికి నేను ఒప్పుకోను. ఈ విషయంలో ఆకర్ష్ ఇంటర్ఫియరెన్స్ నేను ఒప్పుకోను, అది కరెక్ట్ కాదు కూడా. ఆకర్ష్కి నేను హెల్ప్ చేశానంటే ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టే చేయగలిగాను. కానీ నా విషయం అలా కాదు కదా, ఇది ఎవరికీ తెలీదు. దీన్ని కనుక బయటకు ఓపెన్ చేయాలని ట్రై చేస్తే నేను అస్సలు ఒప్పుకోను. ఈ విషయం నువ్వే ఆకర్ష్కి అర్థమయ్యేలా చెప్పు రూపా. చిన్ని పేరు చెప్పట్లేదు. రూపా, ఆకర్ష్ చేసే ప్రయత్నం వల్ల నిజంగా తను సంతోషంగా ఉంటాడా చెప్పు. అది కాదురా బావా. వద్దు రూపా, ఇది ఇంక ఇక్కడతో ఆపేయమని చెప్పేసే. సరేనా, ఉంటాను, బాయ్. ఏంటి రూపా అనిరుద్ధ అనేది, నేను చేసే పని వల్ల తను సంతోషంగా ఉండడా? నువ్వే చెప్పు రూపా, ప్రేమించిన అమ్మాయి మన జీవితంలోకి వస్తే ఎవరైనా సంతోషంగా ఉండకుండా ఉంటారా? అది కాదు బావా. నో రూపా, ప్రేమించిన మనిషి దూరం అయితే ఉండే బాధ నాకు తెలుసు. ఆ బాధ పోగొట్టడం కోసమే నేను ఈ పని చేయబోతున్నాను. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను విన్నా. ఏంటమ్మాయి సింగిల్గా కూర్చున్నంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, మేడం గారు చెప్పిన పని గురించే. అవునా, అక్కేం చెప్పింది? ఈ ఇంటి స్టోర్ రూమ్ లో పంది కుక్కలు ఎక్కువైపోయాయి, ఏదైనా మందేయండి అన్నారు. ఓ, మరి వేసావా? వేస్తాను సార్. నేను వేసే మందుకి ముందు అవన్నీ బయటకొచ్చి గగ్గోలు పెడతాయి, ఊపిరి అడక కొట్టుకుంటాయి, బ్రతికించు దేవుడని బ్రతిమలాడుకుంటాయి. కొట్టుకుంటాయి, గగ్గులు పెడతాయి, బ్రతిమలాడుకుంటాయి. మళ్ళీ ప్రాసలు చెప్పావు అమ్మాయి. అదిగో సీను కూడా వచ్చేసాడు. సీను, శ్రద్ధ పంది కుక్కల గురించి భలే చెప్పింది. అమ్మా శ్రద్ధ, ఏది ఇంకోసారి చెప్పు. నాకేం చెప్పక్కర్లా, మీరు మాట్లాడుకోండి. అరే ఏంటయ్యా అంత సీరియస్,
ఇందాక విజూష్ అడిగితే కూడా నేను ఎక్కడికెళ్తున్నానో నీకెందుకు చెప్పాలి అన్నావంట. ఏమైంది నీకెందుకు అంకులో? అదేంటయ్యా, బయటికి వెళ్ళావు కదా, డబ్బు సంపాదించడానికి వెళ్ళావా ఖర్చు పెట్టడానికి వెళ్ళావా అని. అదేంది, బయటికి వెళ్ళేది డబ్బు కోసమేనా? అంతే కదా. మనిషి అనేవాడు బయటికి వెళ్ళాడు అంటే ఒకటి డబ్బు సంపాదించడానికైనా లేదా డబ్బు ఖర్చు పెట్టడానికైనా అయి ఉండాలి. బయట చేసే ఏ పనైనా దానికి సంబంధించిందే అయి ఉంటుంది కదా. నేను వెళ్ళిన అదే ఆ రెండింటి గురించి కాదు. మరి ఏ నీకు చెప్పాలా? అలాగని రూల్ ఏం లేదు, సరదాగా అడిగాను, క్యాజువల్గా చెప్పు. సరే యూనో, నేను సరదాగా చార్మినార్కు పోయినాను. ఇది చాలా ఇంకేమైనా కావాలా? మరి ఇదే విషయం విజూష్ అడిగినప్పుడు చెప్పొచ్చు కదా. ఏమాయ్ ఏంటో ఇటు కదా. వెళ్ళింది లింగంపల్లి, వెళ్ళొచ్చానని చెప్పింది చార్మినార్. అంటే నేను అనుకుంటుంది నిజమే, అక్కడ శ్రీను సీక్రెట్ ఏదో ఓపెన్ అయ్యేలా ఉంది. మామ్, నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి నీ పక్క నిలబెట్టి నీకు తనకి నిశ్చితార్థం జరిపిస్తాం. అది కూడా మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగే రోజునే. గుర్తుపెట్టుకో అనురుద్, మా కోసం నువ్వు ఫిక్స్ చేయించిన ముహూర్తాన్నే నేను నీ ఎంగేజ్మెంట్కి ఫిక్స్ చేశాను.